సభాధ్యక్షులు అధ్యక్షులు పిఎస్సీ చైర్మన్ ఆదనమన్నోహర్ గారికి అలాగే మన ప్రీతి నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే పెద్దలు పిఎస్సి మెంబర్ నాగబాబు గారికి నాతోటి నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఏ రోజైతే గవర్నమెంటు ఒక సంవత్సరం దాకా గవర్నమెంట్ నేను చేయనిద్దామని చూద్దాం అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మూడో నెలలోనే రోడ్డు మీద దించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి మొన్న మన ఆవిర్భావ సభ దాకా కూడా ఎంత గొప్పగా జరిగి అంటే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజా సమస్యల మీద ఆయన పిలిపివ్వడం మనలో అందరూ కూడా పోరాడడం ప్రత్యామ్నాయ పార్టీ జనసేన పార్టీయే అని మన ఆవిర్భావ దినోత్సవంతో పూర్తిగా తేలిపోవడం జరిగింది మన ఆవిర్భావ దినోత్సవం రోజు ఎవరన్నా గమనించారో లేదో అసలు ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఏ పార్టీలోనే జరిగినటువంటి ఆశ్చర్యమైన సంఘటన ఒకటి జరిగింది మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర దాకా అంటే సుమారు ఆరున్నర గంటల పాటు అసలు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఏ పార్టీ మీటింగ్లో కానీ అంతమంది అంతమంది లక్షల మంది అంతసేపు కదలకుండా కూర్చున్నది ఎప్పుడన్నా చూసారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను మనం ఎప్పుడు కూడా మన జీవితంలో నేను పాతి ముప్పై సంవత్సరాలుగా నేను రాజకీయంలో ఉన్నాను ఎప్పుడు ఆ మూలంజీలో వేసుకోవడమో ఈ మూలంజ్లో వేసుకోవడమో అలా ఆడ వచ్చి ఇక్కడ కూర్చోవడం ఇక్కడ కూర్చోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అటువంటి దేవి లేకుండా డిసిప్లిన్గా అలా కూర్చుని మన నాయకులు మాట్లాడే మాటల దగ్గర చివరి కళ్యాణ్ గారు మాట్లాడే మాటల దగ్గర కూడా అన్నది చాలా ఆనందకరమైన విషయం అలాగే ఇంకోటి బాగా గమనించాలి ఎలక్షన్ అన్నది సంవత్సరం లాస్ట్ సంవత్సరంలో ఎలక్షన్ ఫేవర్ వస్తుంది అందరూ ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు ఉద్యమాలు చేస్తూ ఉంటారు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రెండో సంవత్సరం నుంచి ఉద్యమాలు స్టార్ట్ అయిపోయి అంటే ఇది ప్రజల నుంచి స్పందన లేకుండా ప్రజల నుంచి వచ్చినటువంటిది తప్ప ప్రజల నుంచి లేకుండా మనం చేయలేము ఏది కూడా మనం చేయగలుగుతున్నా ఉంటే రెండో సంవత్సరంలోనే ఈ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తప్పుకోమని చెప్పేసేట్టుగానే మనం డిసైడ్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఇంకొక చిన్న కోరిక పెద్దల అనుమతి పేరు అడుగుతూ ఉన్నాను ఆల్రెడీ కాకినాడ కాకినాడ రూరల్లో మొదలుపెట్టాం యాక్టివ్ మెంబర్షిప్ మెంబర్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఇంటి మీద జనసేన పార్టీ జెండా ఎగరేసు రోజు ఈ పార్టీ ఎన్ని లక్షల మంది చేసిన మూడు లక్షల పైన మన చేసిన వాళ్ళు అందరూ కూడా ఇంటి మీద జెండా ఎగరేయాలన్నది ఒక ఖచ్చితంగా ఒక అమలు చేసి తీరడానికి కొంచెం మీరు పెద్దలు చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది అలాగే విలేజ్ కమిటీలు కూడా జరుగుతూ ఉన్నారు ఎక్కడికక్కడ ఈ వీళ్ళు బెదిరించడాలు చేయడాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి మొన్న అనే గ్రామంలో మా కానిస్టెన్సీలో కొంతమంది నాకు ఫోన్ చేశారు సార్ లేడీ కానిస్టేబుల్ సచివాలయం కానిస్టేబుల్ వచ్చింది ఆ కానిస్టేబుల్ మా కమిటీ గ్రామ కమిటీ పేర్లన్నీ ఇమ్మని అడుగుతుందని ఇమ్మంటారా అనిపించింది సార్ ఆవిడెవరో మన గ్రామ కమిటీ నెంబర్లు మన కుటుంబ సభ్యుల నెంబర్ మనం ఎందుకు ఇవ్వాలని చెప్పి నేను చెప్పాను చెప్తే ఆవిడతోటి మళ్ళీ ఎవరో ఇంటెలిజెన్స్ సీఏట ఎవరో ఆయన ఫోన్ చేశారు ఆ ఫోన్ నెంబర్ ఇమ్మన్నాను ఆయన ఒకటే అడిగాను నేను నాకు జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత సారీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క వీలనామా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు రాశారు విజయమ్మ గారికి ఎవరు రాశారు అలాగే షర్మిలామ్మ గారికి ఎవరు రాశారు అదే సార్ అవి నన్ను అడుగుతున్నారేట మా కుటుంబ సభ్యులు లూబో మమ్మల్ని ఎందుకు అందుకనే వాళ్ళ కుటుంబ సభ్యులు వివరాలు నేను అడుగుతున్నాను నేను ముందు మా కుటుంబ సభ్యుల వివరాలు మీకు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది అన్నాను అంటే కట్ చేస్తే నేను మొత్తం క్లబ్లో ఉన్నాను ఆరుగట్లో వచ్చాడు అది నా దగ్గరికి అదేం లేదు సార్ మామూలుగా అడిగాను సార్ మామూలుగా జస్ట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏటో కనుక్కోవడానికి సార్ అని చెప్పి చెప్పారు కాబట్టి మనని భయపెట్టడానికి చూసి రోజులు పోయి ప్రజలు ఇవాళ తిరగబడతా ఉన్నారు ఎక్కడికెక్కడ సమాధానం చెప్తా ఉన్నారు ఇక్కడి నుంచి ధైర్యంగా ముందుకు మనం కొనసాగాలని మన నాయకులు ఇచ్చిన స్ఫూర్తి నిజంగా ఇవాళ రైతుల విషయంలో ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డబ్బు ఐదు కోట్లు కాదు ఇక్కడ డబ్బు డబ్బు లెక్క కాదు ఆయన నిజంగా ఆయన వాళ్ళ పట్ట చూపిస్తున్న చెత్త శుద్ధి ఇప్పుడు దాకా రైతుల మీద ఎప్పుడో దేవులాల్ గారు ఎవరో ఆయన ఉండేవారు ఆయన చూశాను ఎప్పుడో రైతుల మీద చూసింది ఆ తర్వాత రైతుల మీద స్పందించిన ఏకైక వ్యక్తి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారే కనపడతా ఉన్నారు కాబట్టి నాకు వచ్చే ముందు ఒక స్నేహితుడు కనపడ్డాడు వచ్చి ఓ మాట అన్నాడు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే అత్తమాను అలా తిడతూ ఉంటారు మీరు అంత ఏంటి పని ఏంటండి అన్నాడు ఏమంటే ఏం చేస్తామని వెళ్ళి చెత్త పని చేస్తారు ఎక్కువ ఏం మాట్లాడుతున్నారు కానీ ఇంత లిస్ట్ ఉంది ఆయన చేస్తుంటే చెత్త పని లిస్టు చెత్త పని చేస్తుంటే తెట్టం ఉంది ఏం చెత్త పని చేస్తున్నాడని మీకు అధికారి చేతిలో పెట్టబోతున్నాడు కదా దాన్ని ఎందుకు అతను ఎందుకు తిడుతున్నారని చెప్పి చెప్తున్నాడండి అంటే అంత పరిస్థితికి ఎవరో ఒక పెద్ద అని చెప్పారు పెద్ద ఆయన ఆ పరిస్థితికి ఇవాళ రాష్ట్రంలో మొన్న మన మీటింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ పరిస్థితి ప్రతి చోట ఉంది ఈవేళ జనసేన పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ అది మటుకు అందరూ గుర్తించుకోవాలని చెప్పి చెప్తే సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ అండి